లైఫ్లో ఆయన ఇచ్చిన కిక్ నూట ఇరవై ఆరు సినిమాలు అయిపోయింది మాది మామూలు కిక్ మామూలు కిక్ కాదు మళ్ళీ మళ్ళీ మిరపకాయ ఇచ్చారు కొంచెం కారం వేసారు అంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది కొంచెం కారం కూడా వేసుకొని మిరపకాయ ఇచ్చారు దాని తర్వాత మా బావ వచ్చి ఇంకో కొంచెం బలుపు ఇచ్చాడు ఈరోజు మా మా క్రాక్ అంటే ఈ సినిమాకి వచ్చి టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే రవితేజ గారికి ఒక టైటిల్ దొరికితే అదో పండగే సో ఈ క్రాక్ అనే టైటిల్ అందరినీ సెట్ చేసింది మూడ్ని ఓ క్రాక్ అంటే ఏంటి ఆ దాన్ని డీకోడ్ చేయడానికి అందరం పనిచేసాం సో గోపి గోపికి ఒక అంటే ఎప్పటి నుంచో నేను గోపికి కోరుకుంటున్నాను తనకు మంచి టెక్నికల్ టీం దొరకాలి అని బికాస్ తనకి ఎన్నో ఆశలు ఉన్నాయి తన మనసులో ఎన్నో ఎన్నో దాచుకుని ఉంటాడు తను మాట్లాడలేడు బట్ ఈ సినిమాలు అన్నీ చేసి చూపించాడు సో గోపి ఇక్కడ రాను ఫస్ట్ కమ్ యూ అంటే ఫన్ ఎంత అయిపోయింది ఇప్పుడు లెట్స్ బీ లిటిల్ ఎమోషనల్ అంటే సక్సెస్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ముందరే చెప్పాను సక్సెస్ లేకపోతే ఫిలిం నగర్ రైటే తీసుకోలేము నేరుగా పంచకూట అలా అయితే చిట్టి వెళ్ళిపోవడం వెళ్ళిపోవాల్సిందే రైట్ వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాం సో ట్వంటీ ట్వంటీ వన్ మా స్టార్ట్కి ఈ సినిమా స్టార్ట్కి తను ఎన్నో ఎన్నో రాత్రులు ఇండిగో స్టాఫ్ లాగా హైదరాబాద్ చెన్నై తిరుగుతూనే ఉన్నాడు గోపి నిజంగా చెప్తున్నాడు ఇండిగో స్టాఫ్ కూడా అంత తిరిగి ఉండరు ఇతను తిరిగాడు మొత్తం ఇండిగోలో బాబా ఫ్లైట్ ఎక్కుతున్నా వస్తున్నా వస్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా నాకు బెంగగా ఉండేది తనకి ఇమ్యూన్ టాబ్లెట్లు ఇచ్చి తనకి మాస్కులు ఇచ్చి తనకి షీల్డ్లు ఇచ్చి అసలు ఎంతో తన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమా నిజంగా తెలియదు మీరు అందరూ నిజంగా అసలు మీరు బీ బోర్ హెడ్ టు యూ నిజంగా మీరు యు మేడస్ యు మేడ్ దిస్ హిట్ ఫర్ అస్ నిజంగా చెప్తున్నాను ఎన్నో డౌట్స్లో ఉండింది మా వాళ్ళకి ఎంత రిలీజ్ అవుతే జనాలు వస్తారా థియేటర్ కానీ అయితే నిజంగా మా పండగని ఐదు రోజుల ముందరే మాకు చూపించేశారు సో దీనికైనా మేము మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పుకోలేము ఇంకా అంటే ఈ సినిమా ఆర్ఆర్ చేసేటప్పుడే అనుకున్నాం ఈ మూ లాస్ట్ ఎనిమిది నెలలుగా చేశారు అన్ని థియేటర్లు సో ఈ సినిమా వచ్చిన తర్వాత అనుకున్నాను బావా స్పీకర్కి పట్టిన దుప్పులన్నీ లేస్తాయి ఈ సినిమాకి వచ్చిన వాటిని అదికైతే ఆ మామూలు సౌండ్ ఇవ్వలేదు థియేటర్లో సో ఫస్ట్ స్పీకర్ ఫస్ట్ తిరిగి వేసినవంటే కొంచెం డస్ట్ వచ్చింది అన్ని స్పీకర్ నుంచి అల్లీ అన్ని డీటీఎస్ థియేటర్ల నుంచి సో అలా ఈ సినిమాకి నాకు అంత స్పేస్ ఇచ్చి నాకు నమ్మకం ఇచ్చాడు గోపి అనేవాడు తమన్ చూసుకుంటాడు అని ఒక నమ్మకం తన ఎడిటింగ్ రూమ్లోనే ఈ మేడ్ ద స్పేస్ తను గ్యాప్ స్పేస్ ఇవ్వకపోతే నేను ఎక్కడ మ్యూజిక్ చేసుకోవాలి సో ఐ డోంట్ గెట్ ద స్పేస్ సో తనకి నాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఇచ్చాడు నువ్వు ఆడుకో బావా ఇది నీ ప్లేస్ దీన్ని లేపు నువ్వు సినిమాలు ఎంతైనా లేపు లేపు సో ఇతను పెట్టుకున్న నమ్మకమే నన్ను పని చేయించింది దాని తర్వాత దీన్ని వెనకాల నేను చెప్పాను కదా పద కిక్ ఫస్ట్ సినిమా క్రాక్ పదకొండో సినిమా వన్కి ఇంకో ప్లస్ వన్ నేను ఎక్కువ హీ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను రవితేజ గారి సినిమాలు అంటే నా మనసులో తిక్క ఒక క్రాక్ మెరవకాయ అసలు నేను ఒక పిచ్చాడని అయిపోతాను ఆయన అంటే బికాస్ ఆయన బాడీ లాంగ్వేజ్ పట్టుకోవడం చాలా ఇష్టం అందరు మీరు ఆయన ఆరు అడుగులే చూస్తారు ఆయన ఆయన కింద ఇంకో ఆరు అడుగులు ఉంటాడు తక్ కాళ్ళ కింద ఆరు అడుగులు నేను చూస్తాను సో ఆయన ఏంటి హౌ ఐ షుడ్ డిజైన్ సాంగ్స్ ఫర్ ఎమ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ సో థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ సో మచ్ ఫర్ ది ఈ ఆపర్చునిటీకి అంటే యూడోన్ అన్న ఆపర్చునిటీస్ వెరీ వెరీ బిగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నమ్మి పదకొండు సినిమాలు మీతో అంటే నా ఎక్కువ సినిమాలు చేసిన హీరో మీరే అన్న సో ఐ రియల్లీ హ్యాపీ వెరీ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ అన్న ఇంత నమ్మకం పెట్టుకుని ఇచ్చారు మీరు నిజంగా ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం కష్టపడతాం మీకోసం వి లవ్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో గోపి గోపి నిజంగా నిజంగా చెప్తున్నానండి ఇది మొత్తం ఈ సినిమా గోపి కష్టమే అంటే ఆ సినిమా ఈ సినిమా అంటే గోపి పడిన కష్టాన్నే సినిమా అక్కడ పెట్టింది తన కంటితో నేను చూశాను బాబా ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ బాబా అని తన ఐ సా ఇస్ట్ ఇయర్స్ తను హక్ చేసుకున్నప్పుడు తన థియర్స్ నా షోల్డర్లో పడింది సో నేను ఇంకా అంతే ఇంకా వదిలేసుకున్నా ఓకే మే ఇద్దరం ఫ్యామిలీకి దూరంగా ఉండి దాదాపు ఒక ఇరవై ఎనిమిది రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండి ఈ సినిమా కంప్లీట్ చేసాం డిసెంబర్ పన్నెండు నుంచి దాదాపు జనవరి ఐదో తారీఖు వరకు మేము ఫ్యామిలీని చూడనే లేదు ఇంటికే వెళ్ళలేదు తను ఆఫీస్లోనే పడుకున్నాడు ఎందుకంటే మనం ఎక్కడ ఇన్ని చోట్ల తిరుగుతున్నాం ఈ కరోనా మనకేమైనా వస్తుందా మనకేమైనా ప్రాబ్లం వస్తుందా మన ఇంటి వాళ్ళని అని చెప్పి ఇద్దరు వి మేడ్ ష్యూర్ ఈయంతో పాటు జీకే విష్ణు కమ్ కమ్ టు ది స్టేజ్ గాలి కమ్ అంటే ఈ సినిమాకి అసలు మాకు అంత పెద్ద సైజ్ ఇచ్చాడు ఇతను ఇతను అసలు మామూలు మామూలు మనిషి కాదు మెర్సల్ బిగిల్ అసలు ఎన్నో ఎన్నో అసలు నేను నేను నిజంగా అసలు మా గోపి ఇలా జీకే విష్ణు చేస్తున్నాడు బాబా అన్న వెంటనే ఇంకా నా ఐడియాలజీ టువర్డ్స్ వాచ్ ద ఫిల్మ్ మా నా మార్చేసా మార్చేసుకున్నాను నా పాత కంప్యూటర్లన్నీ తీసి కొత్త కంప్యూటర్లన్నీ కొనుక్కున్నాను బికాజ్ ఒక టెక్నీషియన్కి మన ఇచ్చే మర్యాద తన విజువల్ ఇంత కష్టపడి తీసాడే దానికి నేనేం చేయగలను ఏం న్యాయం చేయగలను హౌ హౌ కెన్ హౌ బ్యూటి హౌ కెన్ ఐ బ్యూటిఫై ఇట్ సో థ్యాంక్స్ టు జీకే విష్ణు ఫర్ ద ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అంటే నేను చూస్తున్నాను జనరల్గా కెమెరామెన్కి ట్వీట్లే రావు ఎవరు ఎవరు ట్వీట్లే పెట్టరు ట్విట్టర్లో చూస్తే జికే విష్ణు ఇన్ ద షార్ట్ సూపర్ ది షార్ట్ ఎక్స్ట్రా అన్నది దిష్ లైటింగ్ ఎక్స్ట్రా అన్నది అసలు అసలు పిచ్చికి నిజంగా అసలు కెమెరామెన్కి ఇంత పెద్ద పేరు వచ్చింది ఈ సినిమాకి నాకు చాలా సంతోషంగా ఉంది బికాస్ తను కూడా ఆయన చెన్నై వదిలేసుకొని తను హైదరాబాద్కు వచ్చి ఎన్నో స్కెడ్యూల్స్ ఎన్నో అంటే లాక్డౌన్ ముందర వరకు లాక్డౌన్ అయిన తర్వాత డిఐలో కానీ చాలా కష్టపడి పనిచేశాడు సో థ్యాంక్ యూ జీకే థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మై బావ యు మేడం ప్రౌడ్ పర్సన్ టుడే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ గై ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫ్రమ్ బాడమ్ ఆఫ్ మై హార్ట్ చాలా కష్టపడ్డాడు గోపి సినిమాకి చాలా చాలా కష్టపడ్డాడు అంటే నేను ఇంకో ఐదు నిమిషాలు మాట్లాడితే నేను ఎయిడ్ చేస్తాను అందుకే పదింటి ఫ్లైట్ బుక్ చేసుకుని నేను బయలుదేరుతున్నాను బికాస్ నేను ఐటీ స్టూడియోలో మాకు అంటే మాది క్లోజ్ రూమ్స్ కదా మాకు ఎక్కువ గాలి ఉండదు లోపల ఏసీ ఉంటుంది సో బట్ చాలా కష్టం పనిచేయడం మాస్కులు షీల్డ్ వేసుకుని చాలా పనిచేయడం చాలా కష్టం కొంచెం కొన్ని రోజులు కొంతసేపు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది చాలా విషయాలు ఉంటాయి బట్ నా తోడు ఉండి నా కోసం కష్టపడ్డాడు బావ చాలా థ్యాంక్స్ బావా నిజంగా యూ మేడ్ ఇట్ ఈ సక్సెస్ టోటల్లీ డి నీకే బావా యూ డిసర్వ్ దిస్ సక్సెస్ ఈ సినిమా ఇంక నుంచి కుమ్మే అంతే నువ్వు కుమ్మేసి అంతే సో రవితేజ గారు చెప్పాలి ఎంతమందికి ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు నేను ఆయన ఎప్పుడూ అదే చెప్తాను ఎప్పుడూ ఐ ఫీల్ ప్రౌడ్ నన్ను వదిలేండి నాట్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో డైరెక్టర్స్ ఈజ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆయన ఆయన ఆ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది అబ్బా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు సో ఒక ఇయర్లో ఒక మూడు సినిమాలు ఒక హీరోది రిలీజ్ అయ్యేటప్పుడు ఎంతో టెక్నీషియన్స్ మంది టెక్నీషియన్స్ హ్యాపీగా ఉంటారు ఎన్నో మంది టెక్నీషియన్స్ హ్యాపీగా ఉంటారు అవిత్యాష్ దగ్గర సినిమా పట్టిన అయిపోతుంది మూడు నెలల సినిమా అయిపోద్ది రిలీజ్ అయిపోద్ది ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారు ఆయన ఎన్ని సో మీకు తెలియదు ఆయన గురించి చాలా విషయాలు చాలా మంది ఫ్యాన్స్ అడుగుతారు మీరు రావట్లేదు ఆయన ఆడియో ఫంక్షన్ కాదు ఇది ఐ ఐ లవ్ మ్యాట్ ఆయన ఆయన హార్ట్లో ఉన్నాడు ఆయన ఈ సినిమా హార్ట్ సో మీరు ఎప్పుడూ అలా అనుకోద్దు సో ఇట్స్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మై డ్యూటీ ఈ సినిమా మాకు చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా మా ఇద్దరికి నాకు గోపికి మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్కి మా ఇద్దరికి ఉండే రిలేషన్స్కి వెరీ ఇంపార్టెంట్ అయిన ఫిల్మ్ ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ లిరిక్ రైటర్స్ కొన్ని మంది రాలేదు ఈ సినిమా తిరుపతిలో కంపోజింగ్ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇన్షియల్గా అజర్బైజాన్ అనుకున్నాం ఓ రెండు అక్కడ రెండు కేసులు వచ్చిందని ఆపేశాం ఇన్షియల్గా అజర్బైజాన్ వెళ్దాం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మాల్డీవ్స్ అనుకుని మాల్డీవ్స్ నుంచి కేరళకు వచ్చి మున్నారి నుంచి అలా తిరుపతికి వచ్చింది ఇలా మారి 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 సో తిరుపతిలో ఫస్ట్ సినిమా కంపోజింగ్ ఈ సాంగ్ కంపోజింగ్ స్టార్ట్ చేసాం అక్కడే అన్ని పాటలు పూర్తి చేసాం వన్ వీక్ ఉండి సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ అమిరాజు గారు అండ్ మధు గారు ఫర్ గివింగ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం రియల్లీ బిగ్ అండ్ సముద్రకణి గారు అన్న ఆల్ ఉంగ సైజ్ అన్న ఉండి పాత ఆర్ఆర్ వర్ద్ మిమ్మల్ని చూస్తే ఆర్ఆర్ వస్తూ ఉంది మేమేం చేయలేము మీరు అలా అలా తీసుకున్నారు అంతే సో ఎప్పుడు మాకు చెప్పొద్దు థ్యాంక్స్ మీరు యు మేడ్ ఇట్ హ్యాపీన్ ఫర్ అస్ అండ్ వరు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ఫిల్మ్ అంటే నిజంగా జయమ్మ అంటే ఆ క్యారెక్టర్ సి దస్ వాట్ యూ హ్యావ్ యు రియలీ మేడ్ ఇట్ అంటే ద టైమ్ సముద్రకాణి గారు చెప్పేటప్పుడు జయమ్మని అని మీరు చంపేయండి అన్నప్పటికీ నాకు ఒక నిమిషం షాక్ వచ్చేసింది ఏంటి అసలు ఒక నిమిషం ఈ సినిమాని ఇక్కడ ఎలా చేయాలి ఆర్ఆర్ ఇక్కడ ఎలా అవుషడ్ ఐ డిజైన్ ఆర్ఆర్ అని ఒక నిమిషం క్వశ్చన్ మార్క్ చేసింది సో లివ్డ్ ఇన్ జయమ వరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాప్నింగ్ హ్యాప్ అండ్ ఫర్ అస్ యు మేడ్ అస్ మేడ్ అంటే యువర్ ఐస్ ఆర్ సో పవర్ఫుల్ ది వే యూ మేడ్ దిస్ ఫిలం ది వే యూ లుక్ చేంజ్ యువర్ లుక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ కమిట్మెంట్ రియలీ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ అ హెడ్ బ్రైట్ ఫ్యూచర్ హెడ్ దాని తర్వాత ఇంకా మా రామలక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళు ఇచ్చిన ఫైట్ వాళ్ళు అసలు జనరల్గా ఫైట్ మాస్టర్స్కి ఎంత అసలు అసలు పండగ అంటే పండగ అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ సినిమాని అసలు మామూలుగా అర్థం చేసుకోరు అర్థం చేసుకోరు మాస్టర్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ చాలా థ్యాంక్స్ ఇంకా శివ మాస్టర్ తను చేసిన క్యారెక్టర్ వేటపాలయం బ్యాచ్ మామూలుగా అసలు ఆ రత్నం తాగి అంతా అసలు మే స్టూ మే డీటీఏ స్టూడియోలో ఉన్నాం ఇటు అటు ఏదో చేయాలి దీన్ని ఏదో చేయాలి బాబు దాని తర్వాత సాయి మాధవ బుర్రా గారు లిరిక్స్ సారీ లిరిక్స్ అంటే అంటే లిరిక్సే సార్ మీరు సినిమాకి లిరిక్సే రాశారు నిజంగా అంత బ్యూటిఫుల్గా రాశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ మై సింగర్స్ శ్రీకృష్ణ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ప్లీజ్ శ్రీకృష్ణ థ్యాంక్ యూ జీకే థ్యాంక్ యూ బా వెళ్ళు బాథ థ్యాంక్ యూ నీ కల్లా ఆల్రెడీ రెడ్ అయింది నాకు తెలుసు వెళ్ళు కృష్ణ సాకేత్ ఎవరిపడి ప్లీజ్ కమ్ సినిమా రండి త్రీ పీస్ టూ డేస్ ఏంటి మార్చి ఏంటి అంతరపులో కాస్ట్యూమ్ సాయి సో వీళ్ళందరూ కృష్ణ ప్లీజ్ కమ్ ఈ సినిమాకి ఎంతో కృష్ణ డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు తను లిరిక్స్ చూసుకోవడం కానీ సో ఈ టేక్స్ కేక్స్ కేర్ ఆఫ్ మై వాయిస్ మిక్సింగ్ అంత అన్నమాట ఎంతో జాగ్రత్తగా రవితేజ గారిని మనసులో పెట్టుకుని అందరినీ వీళ్ళందరినీ పాడించి వీళ్ళన్నీ మళ్ళీ రికార్డ్ చేయించి అన్నీ చాలా కష్టపడి హీ మేడ్ ఇట్ ఫర్ అస్ థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిమ్మా థ్యాంక్ యూ సాకేత్ థ్యాంక్ యూ సాహితీ థ్యాంక్ యూ మంగళీ గారు థ్యాంక్ యూ రమ్యా రమ్యా ఒరిజినల్గా ఈ సాంగ్ తనే పాడింది కోరమిషన్ సాంగ్ సో షీ డిజర్వ్స్ అ ప్రెషర్ అప్ అప్లాస్ రమ్య థ్యాంక్ యూ రమ్య మంగ్లీగారు థ్యాంక్ యూ సాయితీ కూడా క్లా బిర్యానీ సాంగ్ తనే పాడింది ఒరిజినల్గా తనే పాడింది సో థ్యాంక్ యూ సాహితి అండ్ సిమ్మ భూమి బద్దలు అతనే పాడాడు ఒరిజినల్గా థ్యాంక్ యూ సిమ్మ సాకేత్ ఇప్పుడు ఒరిజినల్గా పాడాడు చాలా అండ్ హనుమాన్ చాలా మంచి వెరీ గుడ్ టాలెంటెడ్ క్రికెటర్ కూడా అక్కడే వీ గాట్ కనెక్టెడ్ మంచి క్రికెటర్ అలా బౌలింగ్ వేస్తే బాగా స్వింగ్ అవుతుంది సో స్వింగింగ్ సింగర్ అనమాట ఆయన సో థ్యాంక్ యూ హనుమాన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్ మై మ్యూజిషియన్స్ ఐ థ్యాంక్ ఆర్ మా అసిస్టెంట్స్ సీను మణి ఓషో వీళ్ళందరూ రాజు వీళ్ళందరూ మాస్కులు షీల్ చేసుకుని మమ్మల్ని మమ్మల్ని షీల్ చేసుకుంటూ మమ్మల్ని కాపాడుతూ జాగ్రత్తగా ఎన్ని రోజులు చూసుకున్నారు చాలా థ్యాంక్స్ మీ అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ వి బో మై హెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ గివింగ్స్ అ గ్రేట్ 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 స్టార్ట్ అంటే మీరు ఇచ్చిన స్టార్ట్ చాలా చాలా ఇండస్ట్రీకే చాలా హోప్ ఇచ్చిన ఒక ఈ క్రాక్ అన్నమాట యు క్రాక్డ్ ద వైరస్ అంతే చెప్పాలి